పిల్లలు కథ చెప్పుకుందామా అనుమానం అనగనగా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు అనుమానం ఎక్కువ ఆ అనుమానమే ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రాణం మీదకు తెచ్చేది ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఒక మోసగాడు కూడా ఉన్నాడు అతనికి జ్యోతిష్యం ఏమీ తెలియదు అయినప్పటికీ నీ యుక్తి వల్ల తెలివితేటల వల్ల తను ఒక గొప్ప జ్యోతిష్ కుండని లోకాన్ని నమ్మించగలిగాడు అతనికి కొంచెం పేరు రాగానే రాజుగారు అతన్ని తన ఆస్థానంలో జ్యోతిష్య పండితునిగా పెట్టుకున్నాడు ఒకప్పుడు రాజ్యంలో కాటకం పట్టింది రామయ్యను పిలిపించి దీనికేమిటి సాధనం అని అడిగారు రాజుగారు అందుకు రామయ్య ప్రభు కాటకం మాటకేమో కానీ ఏలినవారి జాతచక్రం చూడగా పరరాజు ఎవరో త్వరలో మన పైకి దండెత్తి వచ్చేటట్టు ఉన్నది అని అంటూ సంశయంతో ఊరుకున్నాడు అతను సందేహించటం చూసేసరికి రాజుగారికి అనుమానం ఎక్కువైంది ఆయన రామయ్యను విషయమంతా వివరంగా చెప్పమని తొందర పెట్టసాగాడు అప్పుడు రామయ్య ఇంకేముంది మహారాజా రాజ్యపతనానంతరం అరణ్యవాసం కూడా జాతకంలో రాసి ఉంది ఏమిటా ఈ కర్మ ఆలోచిస్తున్నాను అని నీళ్లు నములుతూ చెప్పాడు ఇది విని రాజుగారు మంచం పట్టారు ఈ గుట్టులన్నీ తెలుసుకున్న పరాయిరాజు నిజంగానే దండెత్తి వచ్చాడు ఇప్పుడు చేయవలసినదేమిటి అని రామయ్యను అడిగాడు రాజుగారు ఏమున్నది ప్రభు జాతకరీత్యా అడవిలో పాలు కావలసిన యోగం ఉండనే ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయడమే క్షేమం అంటూ రామయ్య చెప్పాడు అతను పోసిన పిరికి మందు తలకు ఎక్కడం వలన మన రాజుగారు అడవికి పోయే ఏర్పాట్లు చేసుకున్నారు అప్పుడు పరాయి రాజు సులువుగా ఈ రాజ్యం ఆక్రమించుకున్నాడు మన రాజుగారు రాజ్యం వదిలి అడవులు పట్టిపోయారే కాని రామయ్య మట్టుకు పట్టణం వదిలి పోలేదు అతను కొత్తరాజు అనుగ్రహాన్ని సంపాదించి ఆయన కొలువులో జ్యోతిష్య పండితునిగా కుదిరాడు కానీ రామయ్య అంతటితో ఊరుకోలేదు పాతరాజును చంపించాలనే దుర్బుద్ధి అతనికి కలిగింది పాతరాజు బ్రతికి ఉన్నంత వరకు మీకు సుఖం లేదని రాజుతో కొండెములు చెప్పాడు కొత్తరాజు అతన్ని చంపిన వారికి వెయ్యి రూపాయలు బహుమానం కూడా ఇస్తానన్నాడు రామయ్యకు ఈ డబ్బు కూడా తనే కాచేయాలనే దురాశ పుట్టింది కొత్తరాజు దగ్గర సెలవు తీసుకొని ఎలాగో శ్రమపడి రామయ్య పాతరాజుగారుండే జాగా తెలుసుకొని వారి పరిస్థితులకు ఎంతో విచారపడుతున్నట్లుగా నటించాడు ఆ తరువాత రామయ్య కొంతసేపటికి తనను కొత్తరాజు పట్టణం నుంచి వెళ్ళగొట్టాడంటూ చెప్పుకొని ఏడ్చాడు ఆ మాయకుడైన రాజుగారు అతని మాటలు విని జాలిపడ్డాడు రాజుగారికి తన మీద నమ్మకం కలిగే ఉంటుందని రామయ్య ఇక్కడనే వారితో పాటే అడవిలో ఉండిపోవాలి అనుకుని అక్కడే ఉండిపోయాడు ఒకనాడు రాజు రామయ్యను వెంటబెట్టుకొని షికారుకు వెళ్ళాడు తోవలో రాజుగారికి దాహమయ్యింది రామయ్య ఒక బొక్కెనలో నీళ్లు తోడుకొని వచ్చి ఆయనకిచ్చారు రాజుగారు నోటి దగ్గర పెట్టుకొని తాగుతూ ఉండగా చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక ఉడుత ప్రతిబింబము ఆ నీళ్లల్లో కనపడింది అయ్యో నీళ్లతో పాటు ఉడుతను కూడా మింగేశాను కాబోలు అనుకొని రాజు కంగారుకు పుట్టింది ఈ సంగతి ఆయన రామయ్యతో చెప్పేసరికి అవునండి ప్రభు అదేదో నీళ్లల్లో అడ్డుపడటం నేమో నేను చూశాను అది తప్పక ఉడితే అయి ఉండాలి లేకపోతే ఇంతవరకు కొమ్మపైన కూర్చున్న ఉడత కనపడకపోవటం ఏమిటి అని అతను అనగానే రాజుగారికి అనుమానం మరీ ఎక్కువైపోయింది అది కారణంగా ఆయన భరించలేనంత నొప్పి ప్రారంభమైంది రామయ్య చేత కపట నాటకమంతా మంత్రి కనిపెడుతూనే ఉన్నాడు పేరొందిన వైద్యులు వచ్చి రాజుగారికి ఉపశమనం కావటానికి మందిచ్చారు కళ్ళు మూసుకొని ఆయన కక్కుకుంటున్న సమయంలో మంత్రి చేసిన ఏర్పాటు ప్రకారం ఒక ఉడత కింద దానిని కంటితో చూడగానే రాజుగారికి కడుపు నొప్పి దానితో తక్కిన అన్ని బాధలు పోయినాయి ఆయనకు ఒంట్లోనూ మనసులోనూ తేలిగ్గా ఉంది అప్పుడు మొదటి నుంచి రామయ్య చేసిన మోసాలన్నీ పోసగుచ్చినట్లుగా రాజు మంత్రికి చెప్పారు ఈ అవకతోక జ్యోతిష్యుణ్ణి పెట్టుకున్నందుకు రాజ్యం పోయినందని రాజు అనేక విధాలుగా చింతించాడు మంత్రి తెలివితేటల వల్ల కొత్త రాజుతో సంధి జరిగి మన రాజుగారికి మళ్ళీ రాజ్యం వచ్చేసింది కపటి అయిన రామయ్యను బతికి ఉన్నంత వరకు ఖైదులో పెట్టి ఉంచారు ఆనాటి నుండి మన రాజుగారు మరెప్పుడూ జ్యోతిషం నమ్మలేదు అనుమానాలకు తానువివ్వలేదు పిల్లలు కథ విన్నారా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం